फ्रेंड्स वेलकम टू मई चैनल भावनी पट्ला इवाल नेनु वच्चेसानु बीटा हार्ट गुरिंचि चेप्पडानिकि बीटा हार्ट देनिकि उपयोगपडुतुंदि एंदुकु वाडतारु असलु इदि एंटि दीनि गुरिंचि तेलुसुकुंदाम अनुकुंटुन्नारा इवाल नेनु लेट चेयकुंडा ई टापिक्लोकि वेल्लिपोदामा अंतकन्ना मुंदु ఇవాళ ఎవరో మంచాన కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ప్లీజ్ అండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూసి వెళ్ళిపోతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బలైజ్ ప్రొడక్ట్స్ కావాలి ఐడి కావాలి మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ కావాలనుకుంటారా నాకు కాల్ చేయండి తప్పకుండా చెప్తాను బీటా హార్ట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి ఇది హార్ట్కి సంబంధించిన ఒక సప్లిమెంట్ లాగా అన్నమాట హార్ట్ హార్ట్ హెల్దీగా ఉంచుకుందాం మనకి హార్ట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది మనం హార్ట్ని హెల్దీగా ఉంచుకుందాం ఎవరికైనా సరేనండి ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు దాకా తిన్నదంతా పెరిగిపోతూ ఉంటుంది 40 ఏళ్ళు వచ్చిన లేడీస్ అనుకోండి 40 ఏళ్ళు వచ్చిన జెంట్స్ అనుకుందాం ఎవరైనా సరే కొంచెం పెరిగిపోతూ ఉంటుంది 40 ఏళ్ళ నుంచి మనం అన్హెల్దీగా ఏదేదో తింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి పెరిగిపోతూ ఉంటుంది అప్పటి నుంచి హార్ట్ సమస్యలు అనేది ప్రారంభమవుతూ ఉంటాయి మనుషులకి ఎవరికైనా సరే కొంచెం 40 ఏళ్ళు వచ్చాక 30 ఏళ్ళు వచ్చాక కొంతమందికి 50 ఏళ్ళు వచ్చాక స్టార్ట్ అవుతాయి కొంచెం అన్హెల్దీగా తిన్నారు కొంచెం వెయిట్ మెయింటైన్ చేసుకోలేని వాళ్ళకి 40 ఏళ్ళకే స్టార్ట్ అయిపోతాయి అలా అనుకోలేదు కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతాయి సన్నగా ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మేము ఇలా చేయించుకున్నాం అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఇలాంటి సమస్యలు మాకు రాకూడదు మేము హెల్దీగా ఉందాం అనుకుంటున్నాం మా హార్ట్ని హెల్దీగా ఉంచుకుందాం అనుకుంటున్నాం అలాంటి వాళ్ళు బీటా హార్ట్ వాడండి ఒక 3 మంత్స్ వాడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది చాలా చాలా యూజెస్ ఉంటాయి మనం హాస్పిటల్కి వెళ్తే ఒక 10 వేలు 20 వేలు తీసుకోకుండా ఇప్పుడు ఎవ్వరు హాస్పిటల్కి వెళ్ళట్లేదండి హాస్పిటల్కి వెళ్ళామా సిటీలో చూపించుకోవాలి ఒక 20 వేలు మనీ తీసుకెళ్తేనే అవుతుందని అందరికీ తెలుసు కానీ మన ప్రొడక్ట్స్ ఎంత తక్కువలో వస్తాయి ఒక హాస్పిటల్కి వెళ్తే 20 వేలు అవుతాయని లేదు 1 లక్ష అవ్వచ్చు 2 లక్షలు అవ్వచ్చు 3 లక్షలు అవ్వచ్చు అప్పుడు మనం టేబుల్ మీద అలా పెట్టాల్సిందే మని ఎందుకంటే కరోనాలో ఈ సిచ్యువేషన్స్ అన్నీ మేము చూశాను కాబట్టి నాకు తెలుసు అంటే ఇంకా అది తప్పని పరిస్థితి అప్పటికైతే నాకు న్యూట్రిషన్ కూడా తెలియదు పరిచయం లేదు అది తప్పని పరిస్థితి అలా జరిగిపోయింది కానీ ఇప్పుడు మనకెందుకు చక్కగా మనకి ఏం తినాలో తెలుసు ఎలా తినాలో తెలుసు మనకి మంచి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి చక్కగా కొంచెం మనీ స్పెండ్ చేసి వాడుకోండి చక్కగా మీరు హాస్పిటల్ వైపు వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే ఉంటూ హెల్దీగా ఉండొచ్చు ఎలా తినాలి ఏంటి వెల్నెస్ మా లాంటి వెల్నెస్ కోచ్ సహాయంతో తీసుకోండి ఇప్పుడు నేనే కాదండి మీకు దగ్గరలో ఎవరైనా వెల్నెస్ కోచెస్ ఉంటారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఎలా తినాలి ఏంటి అని అడగండి చక్కగా తినండి అలా హెల్దీగా ఉండండి ముందే ఆరోగ్యాన్ని కాపాడుకోండి ముందే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనకి 10 వేలు 5 వేలతో పోయేది మనం హాస్పిటల్కి వెళ్ళామంటే 20 వేలు 30 వేలు సామాన్య మానవుళ్ళు మామూలుగా పనిచేసుకునే వాళ్ళు ఖర్చు పెట్టలేరు కదండి అంతంత మనీని కాబట్టి నేను ఇది ఏంటి పెద్ద స్పీచ్ ఇస్తున్నాను అనుకోవద్దు చెప్తున్నాను అనమాట ఎవరైనా అలాంటి వాళ్ళే కదండి మీకు కూడా హెర్బలైజ్ ప్రొడక్ట్స్ కావాలి ఐడి కావాలంటే నన్ను అడగండి తప్పకుండా ఇస్తాను మంచి డిస్కౌంట్లో ఇస్తాను డిస్కౌంట్లో ఇస్తానని నేను ఎందుకు చెప్తాను అంటేనండి అందరూ పెట్టలేరు కదండి డిస్కౌంట్ లెవెల్స్ ఎలా వస్తాయి కంపెనీ నుంచి జెన్యున్గా అనేది కూడా చెప్తానండి నేను కంపల్సరీ మీకు కూడా మంచి ప్రొడక్ట్స్ కావాలంటే నేను కోచ్గా కావాలి నా డైట్ ప్లాన్స్ కావాలి నా గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా ఇస్తాను అన్నోన్గా రిప్లైస్ రావు నా దగ్గర నుంచి మీరు ప్రొడక్ట్స్ తీసుకొని వాళ్ళకి కానీ ప్రొడక్ట్స్ తీసుకోకుండా మామూలుగా మాట్లాడదాం ఓన్లీ సలహాలు అడుగుదాం అలాంటి వాళ్ళకి ఎలాంటి సలహాలు దొరకవు ఏమీ దొరకవండి నా నుంచి ఎటువంటి చాటింగ్ కూడా రాదు మీకు కంపల్సరీ ప్రొడక్ట్స్ కావాలి నా గైడెన్స్ కావాలి కంపల్సరీ మాట్లాడతాను అంతేనండి ఎక్కువ మాట్లాడాను అనుకోవద్దు చెప్పాలి కదా మినిమం చెప్పాలండి చెప్తేనే తెలుస్తుంది ఎవరికైనా అందుకని చెప్తున్నాను చక్కగా ప్రొడక్ట్స్ వాడుకోండి హెల్దీగా ఉండండి.